Welcome to my world! కళ్ళు నేను కాన్ఫిడెన్స్ తో చూస్తాను అన్నారు. ఇప్పుడు మీరు కూడా నాలాగా చూడకుండా అయిపోయారు. ఇప్పుడు మన అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం. నిశ్శబ్దం, చీకటి ఎంత భయంకరంగా ఉంటాయో మీరందరూ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. Let's have a rocking dark ride. ఎవడన్నా వెళ్ళి జనరేటర్ ఆన్ చేయండి, మెయిన్ ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేయండి. గ్రీన్ బావర్చి పోయి బిర్యానీ తీసుకురావద్దు. నీ తల్లి చేతికి చిక్కిన పిల్లను వదిలేసి ఛాలెంజ్ చేసినావు. ఇప్పుడు చూడు కళ్ళు బాయ్ పిల్ల బాయ్. నేను వాడిని వదిలిపెట్టే డాడీ, బ్లెస్ మీ డాడీ. ఏమన్నా సావు అమ్మోరుదయ్యా. నాతో పాటు ఎవరైనా పాట పాడతాను బయట తీసుకెళ్ళిపోతా. మసక్క మసక్క చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే నమ్మేసారి ఏంట్రా బయట తీసుకెళ్తానంటే. నోయా మేకిక చిట్టపండే. అరే అరే ఆ గడ్డం గాడు పాట పాడి దొరికిండ్రా, మనం పాడద్దు దొరకద్దు. ఓకేనా? ఓకే. మసక మసక చీకటిలో అబ్బో నీ వాళ్ళక్క హౌలేగా అనుకున్నావురా. నీ పాడా మల్లె తోట వెనకాల దాని వెనకేమున్నా నాకు తెలియదా. పాడు పాడు నీ పాడా పాడా పాడు దొరికేసినావురా బిడ్డ. అదెట్లా? పాట అయితేనే మాట అయితేనే సౌండ్ ఇచ్చేసినావుగా. అప్ప నానమ్మ దొరికిపోయినా బ్రో. డబ్బా పైకి దొరుకుతుంది. ఏకైనా డబ్బా సౌండ్ వస్తుంది. వస్తుంది ఎవరు లేరు అనుకుంటా పద. ఉండే ఊపిరి పిలిచే సౌండ్ అయినా వస్తుంది కదా. ఉండు విందా. ఎవరు లేరులే పద పంచి. ఏదో చెమట వాసన వస్తుంది రా. ఏదో ఎలకి చచ్చి ఉంటుంది. చెమట వాసన కదా పాడు కాదు. ఎవరు లేరులే పద. అతనా ఇంకేది ఎవరు లేరులే. ఎంత బాగా ఏం చేస్తావు నీ చీకటి వాళ్ళకు పిలిచి. దేవా క్యూటీ పా అన్నా నువ్వు మమ్మల్ని కలుస్తున్నావే. ఈ బ్లైండ్ గాడు మనల్ని సీక్రెట్ లో ఎత్తి కొడుతుండు. ఈ దేర్ది మా గాడు గన్ను తోడి మనల్ని బటాని లెక్క పంచి పెడుతుండు. ఎక్కడ 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 దాక్కున్నా వేలక్కున వచ్చున్న భామ. అదేమో చీకట్ల గబ్బులం లెక్క తిరుగుతా మా ఆవిడని కన్ఫ్యూజ్ చేస్తుండు. మా ఆవిడేమో మనోళ్ళని పిస్తోలతో కాల్సి చంపేస్తుండు. నువ్వు మమ్మల్ని పిలిచింది ఎందుకు? ఆవిడని చెప్పనీక నీ చేతుల్లో మేము సావనీక ఎవరిని కలుపుతున్నావు రాబాయి. నువ్వు ఇద్దరు కలిసి మమ్మల్ని ఒక్కరు కూడా పెళ్లి కాలే. ఎక్కడెక్కడ బుల్లెట్లు తిగినే తెలుసా అన్న? జనరేటర్ ఫ్యాక్టరీ తెలియదు వల్ల బాగా. మీరంతా ఎక్కడన్నా ఎగ్జిట్ చూసుకొని బయటికి వెళ్ళిపోండి అన్న. ఆ బ్లైండ్ కి అమ్మాయికి సంబంధమైంది. సినిమాలు చూసి చూసి లాజికల్ గుర్తున్నాడు ఒక్కొక్కటి. నేను మైలార్ గడ్డని బిడా. నాన్న ఆడంటే సీక్రెట్లకి ఏమైనా చేస్తాడు. నీతోనేమవుతుందిరా డాడీ? నాకు కనపడకపోయినా నాకు ముక్కుంది చెవులు ఉన్నాయి. వాడు రాజాది గ్రేట్ అయితే నేను దేవాది గ్రేట్ డాడీ. వాడు ఎక్కడున్నా నాకు తెలిసిపోద్ది, ఎక్కడున్నా నాకు తెలిసిపోద్ది, ఇక్కడున్నా కూడా నాకు తెలిసిపోద్ది. నా గన్ను పిల్లెత్తికి వెళ్ళిపోయింది. నా గన్ను నా పక్కన ఇప్పుడు వరకు ఉన్నదే. ఆ బ్లైండ్ లోనే ఆడే ఎత్తుపోయాడు. అది ముందెత్తుకు చెప్పలేదురా. నా వాయిస్ అంటే నీకు ఇరిటేట్ కదా. డాడీ వాడు ఉన్నాడా వెళ్ళిపోయాడా? ఎవరికి తెలుసురా, నువ్వే ఉన్నావో లేదో తెలిస్తే నాకు. సరస్వతి గారు. సరస్వతి సరస్వతి దాని మొగుడు కూడా ఇన్నిసార్లు కలవరిగాడురా. అనంత లక్ష్మి లక్కిని తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ ఆంటీ, నా కోసం మీరు రాజా ఎంతో చేశారు. మీ నాన్న చేసిన మంచే నిన్ను కాపాడుతుందమ్మా. రాజా నేనెంత హ్యాపీగా ఉన్నానో నీకు మాటల్లో చెప్పలేను.
బ్రైలీలో ఐ లవ్ యూ అని రాశాను అంతే. ఆంటీ నా ముఖ చిత్రం ఏంట్రా? సంతోషానికి సంభ్రమాచర్యానికి మధ్య వెలిగిపోతుంది. నీ ఫేస్ కి లవ్ ఏంట్రా అన్నోళ్ళని, నీకు అసలు అమ్మాయి పడదరా అన్నోళ్ళని ఒక్కొక్కడిని ప్రవేశపెట్టు బుజ్జయ్. పోత పోత ఆడు సీక్రెట్ సత్యం చెప్పిండయా. కరెంటు పోగానే సెల్ ఫోన్ ఆన్ చేసుడు, ఇన్వర్టర్లు, జనరేటర్లు, మోంబత్తులు అన్ని బంద్. సీకట్లనే తినాలి, సీకట్లనే నడవాలి అని సీకట్కి ఇజ్జత్ ఇవ్వాలి అంటే రెస్పెక్ట్ చేయాలి. ఎట్లా చేస్తాం? సీకటమ్మ సీకటి, ముచ్చటైన సీకటి, నీకొక గుడ్ న్యూస్. రాజా లక్కీతో పాటు నీ క్రిమినల్ యాక్టివిటీస్ కి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ నీ సీక్రెట్ ప్లేస్ నుంచి తెచ్చేశాడు. మరి పాస్వర్డ్? కోర్ట్ నుంచి వచ్చిన అరెస్ట్ వారెంట్. నీకు దేవాకున్న లింక్ లో ఒక హార్డ్ డిస్క్ అంత ఉన్నాయి. ఇంకా చూస్తావేంటి? సీఎం కి ఫోన్ చేయి. దేవా, నీ వాయిస్ చాలా ఇరిటేటింగ్ అవుతాబా, నాకు నచ్చరా. ఇప్పుడు నాకు రాజీనామా చేసే ఆప్షన్ లేదు తెలుసా మీకు? ఇదిగో మైలారంగడ్డ, నేను వస్తానే బాబు, తప్పండి. చట్టం తన పని తాను చేసుకుపోతే దేవా, యువర్ గేమ్ ఇస్ ఓవర్. చీకట్లో దొంగతనంగా ఫ్యాక్టరీలోకి దూరి నా ఎవిడెన్స్ లు తీసుకెళ్లాడు వాడొక మగాడ. పోలీసులు అయ్యుండి మీ వల్ల కాక వాడి హెల్ప్ తీసుకుని నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. మీరు పోలీసులా? వాడికి తమ్ముంటే నా ముందుకొచ్చి నన్ను ఓడించి అప్పుడు ఒక మగాళ్ళ అమ్మని తీసుకెళ్ళమన్నావు. ఎక్కడికి రావాలరా? ఎక్కడికి రావాలి? ప్లేస్, టైము నువ్వు ఫిక్స్ చేయి. నా కొడుకుని లక్కీతో పాటు తీసుకొస్తాను. పొట్ట పొగలు నువ్వు చెప్పిన ప్లేస్ కి. గన్స్ తెచ్చండి అమ్మా, తెచ్చండి మీరు కూడా. ఈ ఎవిడెన్స్ అన్ని నీవే కదా. హార్డ్ డిస్క్, ల్యాప్టాప్, అరెస్ట్ వారెంట్. అనంత లక్ష్మి గారు, ఇలా చేస్తే మీ ఉద్యోగం పోతుంది. నా కొడుకుని తక్కువ చేశాడని కట్టుకున్న ముగుడిని వదిలేశాను. ఆఫ్టర్ ఆల్ ఈ ఉద్యోగం ఎంత సార్? అయినా నువ్వేంట్రా? నా కొడుకు నిన్ను జైల్లో హ్యాపీగా బతకమని ఆప్షన్ ఇస్తే నువ్వు చావడానికి రెడీ అవుతున్నావు? ఐదుగురు పోలీసుల్ని దారుణంగా చెప్పిన వీడితో మనకి డిస్కషన్ ఏంటి సార్? వీడే మనకి ఛాన్స్ ఇచ్చాడు. నా కొడుకుని ఇన్ని రోజులు నమ్మారు కదా, ఇంకొక 24 గంటలు నమ్మండి. రే, నేను మళ్ళీ చెప్తున్నాను, నా కొడుకుని తీసుకొస్తాను. టైము ప్లేసు ఫిక్స్ చేసి వాట్సాప్ లో లొకేషన్ పంపించు. మీరు పదండి సార్. ఏ పెద్దయినా, నా వాట్సాప్ నంబర్ 8074545422. జియో నంబర్ పెట్టి నెట్ బుక్కటు ఎన్న కొట్టు. ఒక కళ్ళు లేని వాడిని తిట్టినందుకు వాళ్ళమ్మ ఎంతలా రియాక్ట్ అయిందో చూసావు డాడీ. ఆవిడ నన్ని తిట్లు తిడుతున్నా, నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు. అంటే ఆయనకేమో కాన్లు లేవు. నీకు అసలు నా మీద ప్రేమ ఉందా డాడీ? కొంచెమైనా. కొంచెం ఎందుకు లేదు? బ్లెస్ మీ డాడీ. అమ్మోడదయ్యా.